ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు కనుక వక్కరించినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు, జాతకంలో చాలా దోషాలని పరిహరించేటువంటి గురువు వక్కరించినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడా లేదా అశుభ ఫలితాలను ఇస్తాడా, ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. నైసర్గికంగా అంటే స్వభావరీత్యా గురువు అత్యంత శుభగ్రహము. ఒక జాతకంలో ఆ జాతకుడికి యోగాలు బలంగా ఉండాలన్నా, అదేవిధంగా కొన్ని రకాల దోషాలు పరిహారం అవ్వాలన్నా కానీ గురువు యొక్క దృష్టి లేదా గురువు యొక్క స్థితి చాలా సహాయపడుతుంది. ఎందుకంటే గురువు ఒక వ్యక్తికి మేజర్గా ప్రైమరీలీ క్యారెక్టర్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేసేటువంటి ప్లానెట్. అంటే వ్యక్తిత్వము, వ్యక్తిత్వ వికాసము ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఇంప్రూవ్ చేసేటువంటి ప్లానెట్ గురువు. గురువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు లగ్నాన్ని కానీ పంచమాన్ని కానీ భాగ్యాన్ని కానీ గురువు కనుక ప్రభావితం చేస్తూ ఉంటే, ఉదాహరణకి ఆ స్థానంలో గురువు ఉన్నప్పుడు అటువంటి జాతకుడి యొక్క మనస్తత్వం చాలా మంచిదిగా ఉంటుంది. ఆదర్శభావాలు, సత్ప్రవర్తన, పెద్దల పట్ల భక్తి, వినయ విధేయతలు, గురువుల పట్ల వినయ విధేయతలు, అందరితో కూడా చాలా మంచి ప్రవర్తనతో మెలగడము, సత్ప్రవర్తన కలిగి ఉండడము, ఇలాంటి చాలా మంచి లక్షణాలను ఇస్తాడు గురువు. ఇదే గురువు కనుక వక్రిస్తే కొంతవరకు అటువంటి విషయాల్లో కాస్త ఒడిదుడుకులు, అదేవిధంగా కొంతవరకు మార్పు స్వభావంలో ఇటువంటి ఫలితాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గురువు యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే ప్రధాన కారకత్వాలు సంతానకారకుడు, ధనకారకుడు, అదేవిధంగా విద్యాకారకుడు, ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్కి కారకత్వం వహిస్తాడు గురువు. అందుకే ఎప్పుడైనా సరే జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు గురుబలం ఎంత ఉంది అనేది చూస్తూ ఉంటాము. అయితే గురుబలం గురుబలం అని అంటాం కానీ ఎలా చూడాలి గురుబలం అనేది కనుక చూసినట్టయితే, గురువు ఎప్పుడు కేంద్ర కోణంలో ఉన్నా, చంద్రుడితో కలిసి ఉన్నా, అది ఒక రకంగా జాతకుడికి గురుబలాన్ని అందిస్తుంది. అలాగే ఉచ్చలో ఉన్న గురువు, ఇందాకే చెప్పినట్టుగా స్వక్షేత్రంలో ఉన్న గురువు, కేంద్ర కోణంలో ఉన్న గురువు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. గురు మహాదశ వచ్చినా రాకపోయినా, ఒకవేళ గురువు ఉదాహరణకి కేంద్రంలో ఉన్నాడు అంటే ఆ గురు మహాదశ జాతకుడికి వచ్చినా రాకపోయినా వారి యొక్క లైఫ్ అనేది కొంత స్టేబుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం కల్పిస్తాడు గురువు. మేజర్ పోర్ట్ఫోలియోస్ అంటే ఎడ్యుకేషన్, కెరీర్, మ్యారీడ్ లైఫ్, చిల్డ్రన్ ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉండడానికి, ప్రోగ్రెసివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాడు గురువు. ఈ విధంగా గురుబలాన్ని మనం వివిధ కోణాల్లో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రుడితో ఎప్పుడైతే గురువు కలిసి ఉంటాడో, ఇది చాలా మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు గురువు ఆ జాతకుడికి. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు. ఇటువంటి చంద్రుడు ఎప్పుడైతే గురువుతో ఉంటాడో వారికి ఆదర్శభావాలు ఉండడము, కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉండడము, జీవితంలో పైకి రావాలి అని కృషి చేసి పైకి వచ్చేటువంటి స్వభావము, నీతి నియమాలకు కట్టుబడి ఉండడము, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పెద్దలు ఏదైతే ఒక సిస్టమ్ను ఏర్పరిచారో దాన్ని గౌరవించడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలని అందిస్తాడు గురువు. అయితే ఏ గ్రహం చంద్రుడితో కలిసినా చంద్రుడు ఇంపాక్ట్ అవుతాడు కాబట్టి కొంతవరకు వారికి గురువు చంద్రుడితో కలిసినప్పుడు కూడా కాస్త కోప స్వభావము, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా చికాకు పడ్డము అనేది మనం గమనించవచ్చు. దానికి కూడా కారణం చూసినట్టయితే వారికి చాలా డిసిప్లిన్ అనేది ఉంటుంది. గురుచంద్రుల కలయిక అనేది గజకేసరి యోగంగా పిలువబడుతుంది. ఈ గజకేసరి యోగం కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా లగ్నంలో కానీ సెవెంత్ హౌస్లో కానీ ఉన్నప్పుడు లగ్నాన్ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి రెండు ప్లానెట్స్ డైరెక్ట్గా గజకేసరిలో ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు ఆదర్శభావాలు, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎవరు తప్పినా, వాటికి డిస్టర్బెన్స్ కలిగించిన వారు చాలా చికాకు పట్టడము, వ్యతిరేకించడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఇంత మంచి లక్షణాలు అందజేస్తాడు చంద్రుడు గురువుతో కలిసినప్పుడు. అలాగే విద్యాకారకుడు గురువు, సంతానానికి కారకుడు గురువు, న్యాయవాద వృత్తిలో రాణించడానికి గురువు యొక్క బలం చాలా అవసరము. అదేవిధంగా శాస్త్రజ్ఞానము, పురాణ జ్ఞానము, వాటి పట్ల ఆసక్తి, దైవభక్తి, జ్యోతిష జ్ఞానము ఇవన్నీ కూడా గురువు అందజేస్తాడు. ఇక అటువంటి గురువు కనుక వక్రించి ఉన్నట్లయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యము. గురువు కనుక
పాజిటివ్గా ఉండి, ఉదాహరణకి స్వక్షేత్రంలో ఉండి వక్రించాడు. అటువంటి సమయంలో మంచి ఫలితాలను ఇస్తూనే ఆ ఇచ్చే క్రమంలో కొంత ఒడిదుడుకులకి గురి చేస్తాడు గురువు. అలాగే నెగిటివ్ కాంబినేషన్లో గురువు ఉన్నప్పుడు వక్రిస్తే చాలా చాలా ప్రతికూల ఫలితాలని అందజేస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ క్రమశిక్షణ కావచ్చు, దైవభక్తి, పెద్దల పట్ల వినయ విధేయతలు, ఇవన్నీ కూడా ఆపోజిట్గా ఇస్తాడు. సాధారణంగా గురువు వక్రించి నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే వారికి ఆచార సంప్రదాయాల పట్ల పెద్దగా ఊనిక ఉండదు, దాని పట్ల పెద్ద విశ్వాసం ఉండదు, దానికి వ్యతిరేకంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు, హేతుబోధులుగా ఎక్కువగా వారు గుర్తింపబడతారు. ఎందుకంటే దేవుడు లేడు అని, తన తెలివితేటల్ని, తన కష్టాన్ని నమ్ముకుని జీవితంలో పైకి రావాలి అనేటువంటి సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు. వారు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు ఈ సిద్ధాంతం వలన అనేది పక్కన పెడితే, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో హేతువాద ధోరణి అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అందుకే వక్రించిన గురువు రాహువుతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా ప్రాక్టికల్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలామంది గురు రాహువుల కలయిక ఉన్నప్పుడు గురుచండాల యోగం అనేటువంటి యోగం పేరు విని భయపడుతూ ఉంటారు. కానీ గురు రాహువుల కలయిక అనేది ఆ వ్యక్తికి చాలా ఆదర్శ భావాలు ఇచ్చి హ్యుమానిటేరియన్ నేచర్ అంటాం, అంటే మానవత దృక్పథము అది బాగా వృద్ధి చేసి, దైవాన్ని నమ్మకపోయినా కానీ కష్టాన్ని నమ్ముకోవడము, ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే సహాయపడాలి అనేటువంటి ఒక మంచి భావజాలం ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలను ఇస్తాడు గురువు రాహుతో కలిసినప్పుడు, ముఖ్యంగా వక్రించినట్లయితే. అలాగే వక్రించిన గురువు కేతువుతో కనుక కలిసి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక సాధనకి, దివ్యమైనటువంటి అనుభూతులు పొందడానికి ఇలాంటి వాటికి చాలా బాగా సహకరిస్తాడు. ముఖ్యంగా ఫిఫ్త్ హౌస్లో కానీ నైన్త్ హౌస్లో కానీ గురుకేతువులు కలిసి ఉన్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. మెటీరియలిస్టిక్గా సక్సెస్ని ఇస్తూనే ఆధ్యాత్మిక రంగంలో కూడా చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతుల్ని కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే వారికి ఇంట్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది, అది డివైన్ ఇంట్యూషన్. అంటే ఏదన్నా ఒక సంఘటన జరగబోతుందని ముందుగానే తెలియడము, డివైన్ వాయిసెస్ విన్నాము అని చెప్తూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా వారికి జరుగుతూ ఉంటాయి. గురుకేతువుల కలయిక ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి కలయిక. అందులోను గురువు వక్రించి కేతువుతో కలిసి ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇక గురువు వక్రించినప్పుడు సమస్య ఏ రంగాల్లో ఉంటుంది అని చూసినట్టయితే సంతానం విషయంలో సమస్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం ఉంటుంది కానీ ఆ సంతానం యొక్క ఎదుగుదల, వారి యొక్క అభివృద్ధి అనేది తల్లిదండ్రులకు చాలా సమస్యగా మారుతుంది, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే సంతానం అనారోగ్యంతో పుట్టడము, తీవ్రమైన అనారోగ్యంతో సంతానం కలగడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా గురువు ఇస్తాడు వక్రించినట్లయితే. ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి స్థానాల్లో ఉండడము, సంతాన సంబంధమైనటువంటి గ్రహాలతో కలిసి ఉండడము కనుక జరిగినట్లయితే. అలాగే గురువు న్యాయానికి ప్రతీక, న్యాయవాద వృత్తిలో రాణించడానికి గురువు యొక్క అనుగ్రహం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గురువు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు న్యాయవాదులుగా, జడ్జిలుగా, మ్యాజిస్ట్రేట్లుగా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇదే గురువు కనుక స్ట్రాంగ్గా ఉండి వక్రించినట్లయితే మంచి క్రిమినల్ లాయర్గా పేరు తెచ్చుకోవడము, సివిల్ లాయర్గా అయినా సరే పేరు తెచ్చుకోవడము, చాలా క్లిష్టమైనటువంటి కేసులను కూడా తమ యొక్క వాక్చాతుర్యంతో నెగిటివ్ను పాజిటివ్గా, పాజిటివ్ నెగిటివ్గా ప్రూవ్ చేయగలిగేటువంటి సామర్థ్యంతో, తిమ్మిని బమ్మిని చేసేటువంటి ఒక సామర్థ్యంతో వారు మంచి లాయర్గా సక్సెస్ రేట్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా గురువు ఈ న్యాయవాద వృత్తిలో రాణించడానికి కూడా చాలా బాగా సహాయపడతాడు. ముఖ్యంగా గురు రాహువుల కలయిక అనేది ఇటువంటి ఫలితాలు ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గురు బుధ, గురు రాహు ఇవన్నీ కూడా న్యాయవాద వృత్తిలో రాణించడానికి హెల్ప్ చేసేటువంటి కొన్ని అంశాలు. ఇక గురువు ఒక్కొక్క స్థానంలో వక్రించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది కూడా మనం కొంత పరిశీలించవచ్చు. లగ్నంలో గురువు వక్రించి ఉన్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా హేతువాద ధోరణి ఎక్కువగా ఉంటుంది. కష్టాన్ని, తమ యొక్క స్వయం కృషిని, దీన్ని నమ్ముకుని జీవితంలో పైకి రావాలి అనేటువంటి సిద్ధాంతంతో ఉంటారు. ఆదర్శ భావాలు కలిగి ఉంటారు, మానవత విలువలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మంచి ఆరోగ్యం ఉంటుంది, చూడడానికి చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు. ఇక గురువు సెకండ్ హౌస్లో కనుక వక్రించి ఉన్నట్లయితే కుటుంబ కలహాలు, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, నోటి మాట వల్ల తగాదాలు తెచ్చుకుంటూ ఉండడము, ఇటువంటి చాలా సమస్యాత్మకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ధనయోగానికి, అదేవిధంగా కుటుంబ సౌఖ్యానికి కూడా హెల్ప్ చేస్తాడు. కుటుంబం అనేది, ఫ్యామిలీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది గురువు కనుక సెకండ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండి వక్రించినట్లయితే. అంటే వారికి చాలామంది పిల్లలు ఉండడం, వారికి మళ్ళీ పిల్లలుండి
చాలా పెద్ద ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇటువంటి జాతకులకి. ఇక గురువు థర్డ్ హౌస్లో కనుక వక్రించి ఉన్నట్లయితే బిజినెస్లో సక్సెస్కి చాలా మంచి కాంబినేషను. అయితే నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే బిజినెస్లో తను తీసుకునే డెసిషన్స్ బ్యాక్ఫైర్ అయ్యి కొంతవరకు సమస్యలను కొని తెచ్చుకోవడము, ఇటువంటి ప్రతికూల ఫలితాలను కూడా అందచేస్తాడు గురువు. ఇక గురువు కనుక ఫోర్త్ హౌస్లో వక్రించి ఉన్నట్లయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్లయితే చిన్నప్పటి నుంచి గృహ సౌఖ్యం తక్కువగా ఉండడము, అనుకున్నంత స్థాయిలో చదవలేకపోవడము, ఎడ్యుకేషన్స్లో బ్రేక్స్ రావడము, దానివల్ల కొంత నిరాశ నిస్పృహలకు లోనవ్వడము, తల్లిదండ్రులతో కూడా సరైనటువంటి ఒక ర్యాపర్ లేకపోవడము, ఉదాహరణకు వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల వల్ల వారి యొక్క మానసిక స్థితి ఎదుగుదల అనేది కొంతవరకు లోన్లీగా ఉంటూ డిప్రెసివ్ ఫీలింగ్స్తో గడుస్తుంది వారి యొక్క బాల్యము. అయితే ఓన్ హౌస్ సాధించడం కూడా లేట్ అవుతుంది, ఫ్యామిలీ టెన్షన్స్, మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఓన్ హౌసెస్ ఉండడము, ల్యాండెడ్ ప్రాపర్టీస్, వెహికల్స్ ఈ విధంగా చాలా కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా గురువు కనుక ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్లయితే వక్రించి ఇందాకే అనుకున్నట్టుగా సంతాన విషయంలో సమస్యలు, అనారోగ్యంతో సంతానం జన్మించడము, లేదా సంతానం తమ మాట వినకపోవడము, వీరి ఆలోచన ధోరణి ఒక రకంగా ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్గా సంతానం యొక్క ఆలోచన ధోరణి ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి మంచిది ఫిఫ్త్ హౌస్లో జూపిటర్ రెట్రోగ్రేడ్ అయి ఉండడము, అది గురువు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. విదేశాల్లో చదవడము, విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్, వీటన్నిటికీ కూడా ఫిఫ్త్ హౌస్లో గురువు వక్రించడం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సిక్స్త్ హౌస్లో కనుక గురువు వక్రించి ఉన్నట్లయితే న్యాయవాద వృత్తిలో రాణించడము, అలాగే బ్యాంకింగ్ రంగము, ఫినాన్స్ రంగము, వడ్డీ వ్యాపారము ఇటువంటి వాటిలో బాగా రాణించడము, ఇలాంటి వాటికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు గురువు. అయితే అనారోగ్య సమస్యల వలన బాధపడుతూ ఉంటారు, కిడ్నీ సమస్య కావచ్చు, డైజెషన్ రిలేటెడ్, లివరు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో కనుక గురువు వక్రించినట్లయితే మ్యారేజల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో గురువు భర్తలు కారకుడు కాబట్టి హస్బెండ్ నుంచి డామినేషను, ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఎడ్యుకేషన్ కలిగి ఉన్నప్పటికీ కూడా హస్బెండ్ యొక్క ఫాల్స్ ఈగో వలన, డామినేషన్ వలన వీరు చాలా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉండడము మ్యారేజ్లో, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గురువు కనుక ఎయిత్ హౌస్లో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి సంక్రమించడము, లాటరీ, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటి ద్వారా ఆదాయము, జ్యోతిష విద్యలో మంచి పట్టు, జ్యోతిష పరిజ్ఞానము, జ్యోతిష్ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవడము ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గురువు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే గ్యాంబ్లింగ్, లాటరీ ఇటువంటి వాటి వల్ల నష్టాలు, తమకు రావాల్సినటువంటి పితరాజ్యతను రాకపోవడము ఇటువంటి నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. ఇక గురువు నైన్త్ హౌస్లో కనుక వక్రించి ఉన్నట్టయితే తండ్రితో విభేదించడము, సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా తండ్రి ఆ జాతకుడు విభేదిస్తూ ఉండడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే విదేశీ వ్యాపారాల్లో రాణించడము, విదేశంలో స్థిరపడడము ఇటువంటి వాటికి నైన్త్ హౌస్లో జూపిటర్ రెట్రోగ్రేడ్ మోషన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక టెన్త్ హౌస్లో కనుక గురువు వక్రించి ఉన్నట్లయితే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడు కూడా కెరియర్స్ మారుతూ ఉండడము, తనను అర్థం చేసుకునేటువంటి సుపీరియర్స్ లేకపోవడం వలన సకాలంలో ప్రమోషన్స్ రాక చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలు ఇస్తాడు గురువు. ఇదే గురువు కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్లయితే అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా ఉన్నత స్థానానికి త్వరగా చేరుకుంటారు వారు పనిచేసేటువంటి సంస్థలో. ఈ విధంగా మంచి ఫలితాలను కూడా ఇస్తాడు గురువు టెన్త్ హౌస్లో వక్రించినప్పుడు. ఇక లెవెన్త్ హౌస్లో గురువు వక్రించినట్లయితే స్నేహితుల చేతిలో మోసపోవడము, స్నేహితుల వలన కొంత నిరాశ నిస్పృహలకు గురవడము ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కొంత అందిస్తాడు గురువు. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తను మేలుకోరేటువంటి స్నేహితులు ఉండడము, కష్టాల్లో స్నేహితుల వలన సహాయ సహకారాలు పొంది ఆ కష్టం నుంచి బయటపడగలగడము, సమాజంలో మంచి హోదా, మంచి స్థాయి, సోషల్ స్టేటస్ అనుభవించడము, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు గురువు లెవెన్త్ హౌస్లో వక్రించి ఉన్నట్లయితే. ఇక గురువు ట్వెల్త్ హౌస్లో కనుక వక్రించి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, దానివలన డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, తరచూ హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉండడం వలన ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే విదేశీ వ్యాపారాల్లో రాణించడము, విదేశంలో స్థిరపడ్డము, విదేశంలో ఉద్యోగం చేసి రాణించడము ఇటువంటి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తాడు గురువు. ఏదైనా గురువు
ఎంత శుభగ్రహమైనప్పటికీ కూడా వక్రించినప్పుడు గురువు యొక్క స్వభావం ఏంటి, ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఐడియా తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. చాలామంది గురు మహాదశ వస్తోంది అనగానే గురువు పాజిటివ్గా ఉంటాడు కాబట్టి, గురువు శుభగ్రహం కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి అనేటువంటి ఉద్దేశంలో గురు మహాదశ స్టార్ట్ అయిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక కుటుంబపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళని కూడా మనం చాలామందిని చూడొచ్చు. ఈ విధంగా ముందు ఎనాలిసిస్ అనేది కొంత చేసుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే వక్రించిన గురువు యొక్క దశ నడుస్తున్నప్పుడు చాలా మటుకు నెగిటివిటీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.